दीपावली गुरुवारं नाडैते बुधवारं नाडु चेसिनटुवंटि सर्वेलो ఢిల్లీలో పెద్ద ఎత్తున కాలుష్యం ఉందట, మంగళవారము ఉందట, సోమవారము ఉందట. మరి దీపావళి వలన కాలుష్యం వస్తుందని ఎవరు చెప్పారు? దీపావళి వలన కూడా కాలుష్యం వస్తుందని నిషేధం. ఇదే వింత. అక్కడ జరుగుతున్నది ఏంటి? సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్న పంటలు పూర్తయిపోయిన తర్వాత, కోతలు అయిపోయిన తర్వాత వాటిని తగలబెట్టడం అనేది అక్కడ రైతులు చేస్తుంటారు. ఆ తగలబెట్టిన పొగ ఇక్కడ మంచు ప్రాంతం చల్లదనం కావడంతో అవి రెండు కలిసిపోయినే కాలుష్యం అన్నది ఓపెన్ సీక్రెట్. దానికి సొల్యూషన్ ఆ మధ్యన గౌతమ్ గంభీర్ చూపెడితే అదే తరహాలో కొన్ని ఎక్విప్మెంట్ కొన్నటువంటి కేజ్రీవాల్ నేనే చేశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అట్లాంటి ఎక్విప్మెంట్ పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసింది. ఇప్పుడు ఈ సందర్భంలో దీపావళిని ఆపడం కోసం దానికి ముందు కావాలని చేసినటువంటి ఎత్తుగడ, కేజ్రీవాల్కు ఉన్నటువంటి ఆ విచిత్రమైనటువంటి అంటే తాను మేధావి అనిపించుకోవడం కోసం ఒక వర్గాన్ని కావాలని దెబ్బతీసేటువంటి కుట్ర అయితే మాత్రం కంటిన్యూగా చేసుకొస్తున్నారు. ఒకళ్ళని బుజ్జగించాలంటే ఇంకొకళ్ళని వేధించాలన్నటువంటి పాత కాంగ్రెస్ ఫార్మెట్ని గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్.